ఇదే ఏలూరులో ఇక్కడి నుంచే ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడి నుంచే ప్రకటన చేశాం సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముల కష్టాలను ఆ రోజు నేను చూశా నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ఆ రోజు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజేమో అది ఆ రోజు నా దగ్గరికి వచ్చి అన్న ఆటో దొలుకుంటా ఉన్నామన్న రోజుకు 300 రూపాయలు 500 రూపాయలు మించి ఏ రోజు రాదన్న వచ్చే ఆ 300 రూపాయలతోనో 500 రూపాయలతోనో బతకడమే కష్టము అని చెప్పనుకుంటే అది చాలదు అన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతి రోజు 50000 రూపాయలు ప్రతి రోజు 50 రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్న అని చెప్పి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను నిజంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే ఇన్సూరెన్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి అంటే ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే 7500 రూపాయలు 8000 రూపాయలు అవుతా ఉందన్న చెప్తా ఉన్న రోజు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే బండి రిపేర్లు చేయించాలి ఆ రిపేర్ చేయించాలి అంటే కనీసం 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంది రోడ్ ట్యాక్స్ కడితే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వదు ఇవన్నీ ఒకేసారి కట్టాలి అంటే కనీసం 10000 రూపాయలు పైచిలుకు అవుతా ఉందన్న ఎక్కడి నుంచి తేగలుగుతామన్న రోజంతా కష్టపడితే ఆటో తోలితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా రాని పరిస్థితి అన్న మాది అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితేనేమో ఆ రోజన్న ఆ మాటలు బ్రతకడం కోసం సొంత ఆటో నడుపుకుంటూ సొంత టాక్సీ నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చడం ఎలా అన్నా అని చెప్పి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు ఈరోజు మీ తమ్ముడిలా మీ అన్నలా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు నేను మీ అందరి తరపున ఒక్కటే చెప్తున్నా నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారం లేకొచ్చి తిరక్క మునిపే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈరోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా ప్రతి సంవత్సరం 10000 రూపాయలు చెప్పున ఈ 5 సంవత్సరాలలో 50000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ టాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లు ఏమిటి వాళ్లకు మేలేలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు చరిత్ర బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు డీజిల్ ధర 65 రూపాయలు లీటర్ ఇప్పుడు 100 పెట్రోల్ అవుతుంది 111 111 111 రూపాయలు మళ్ళీ పెరిగిందా లాస్ట్ ఇయర్ 111 చూసా సెల్ఫీలో 111 చూసా ఇప్పుడు పెరిగిందేమో 20 రోజుల్లో ఇంకా 112 రూపాయలు పెంచాడు ఇంకా పెంచుతాడండి డౌట్ వద్దు మీకు
రోడ్లు చాలా బాగుండేది బాబు గారి హయాంలో. ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది బాబు గారి ఆలోచన ఉండేది కాదు. ఏనాడు పోలీస్ సోదరులకి టార్గెట్ ఇచ్చి ఇన్ని చలాన్ రాయండి ఇంత డబ్బులు వసూలు చేయండి మా ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి అని ఏనాడు బాబు గారు చెప్పలేదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి పాదయాత్రలు వస్తూ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉంటే అంతమందికి వాహనం విత్రయిస్తాను. అప్పుడు ఏమైందంటే అందరం పాలిచ్చి ఆవును మర్చిపోయి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఎట్లా తన్నాడు చెప్పమంటారా? 100 రూపాయలు డీజిల్, 112 రూపాయలు పెట్రోల్ మొదటిది. రెండోది ఎంతమంది డ్రైవర్లు ఉంటే అంతమందికి వాహనం ఇత్తారని అది కూడా మాట మార్చి డ్రైవర్ కమ్ ఓనర్ అవుతూనే ఇస్తానంటారు. అది కేవలం 10% మందికే ఇచ్చాడు. 13 లక్షల మంది ఆటోలు తగులుతుంటే 10% మందికే వాహనం ఇత్తరిస్తున్నాడు ఈయన. అది రెండో మోసం. మూడో మోసం మీరే చెప్పారు, పోలీసులకు ఏకంగా వెళ్ళి టార్గెట్ ఇచ్చి ముక్కుపిండి మీద వసూలు చేస్తున్నారు. ఫోటో కొడతారు 1035 రూపాయలు, మనం చూసుకోకపోతే దానిపైన మళ్ళీ వడ్డీ అంతే కదా. సో చలాన్ పైన కూడా వడ్డీ, లేట్ ఫీ అంటారు, ఇది అంటారు అది అంటారు, మళ్ళీ అక్కడ లాగుతారు. మొన్న మంగళగిరిలో ఒక డ్రైవర్ చెప్పినాడు, అన్న వాహన మిత్ర కింద నాకు డబ్బులు వచ్చింది వాస్తవం, కానీ సింపుల్గా చలాన్ ద్వారా 30,000 రూపాయలు దుబ్బాడన్న మొదటి సంవత్సరంలో జగన్ రెడ్డి నా దగ్గర నుంచి అన్నాడు. 30,000 రూపాయలు అంటే 30 చలాన్లు కొట్టేశారు, 30,000 రూపాయలు లేపేశారు. సో అదొక పెద్ద మోసం. ఇంకో పక్కన మీరు చూస్తే హెరాస్మెంట్, విపరీతంగా హెరాస్మెంట్ మీకు ఈరోజు జరుగుతుంది. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఒక అద్భుతమైన ఒక బోర్డ్ ఏర్పాటు చేయాలి. ఆ బోర్డ్ ద్వారా ఆటో స్టాండ్లేమి, ప్రమాద బీమా ఏమి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమి, అదేవిధంగా ఆటో ఇన్సూరెన్స్ కూడా ఎవరైతే ఓనర్లు రిజిస్టర్ అవ్వచ్చు, డ్రైవర్లుగా మీరు రిజిస్టర్ అవుతే ఆ బోర్డులు, ఇదిగో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మా దగ్గర, మీరు ఎంతకు ఇస్తారు ఇన్సూరెన్స్? అప్పుడు ఎంత ఫుల్ పడిపోతుంది. మేము కార్యకర్తలు కట్టం చేస్తాం, 50 లక్షల మంది మా దగ్గర క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు, ప్రమాద బీమా మేము వెళ్తాం, మా దగ్గర 50 లక్షల మంది ఉన్నారు, మీరు ఎంతకు ఇస్తారు? పోలీస్ హెరాస్మెంట్ అనేది బాబు గారి హయాంలో ఎప్పుడు జరగదండి. పోలీసుల్ని మిమ్మల్ని పోలీసులు హెరాస్ చేస్తున్నారు, పోలీసుల్ని జగన్ రెడ్డి హెరాస్ చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని పోలీసులు హెరాస్ చేస్తున్నారు, పోలీసుల్ని జగన్ రెడ్డి హెరాస్ చేస్తున్నాడు. ఎట్లా హెరాస్ చేస్తున్నాడు చెప్పాలా? టార్గెట్లు ఇస్తాడు. రేపు మీకు ఇచ్చే 10 రూపాయలకి ఈరోజు 100 రూపాయలు దబ్బాలి కదా, అందుకే మీకు చలాన్లు. బాధుడే బాధుడు, పెట్రోల్ పైన బాధుడే బాధుడు, ఇంటి పన్ను పైన బాధుడే బాధుడు, ఇట్లా అడుగడుగున చెత్త పన్ను బాధుడే బాధుడు, ఇట్లా అడుగడుగున మీ దగ్గర వసూలు చేసేదానికి ఇబ్బంది పెడతాం. ఏకంగా నాతో నడుస్తున్న పోలీసులు కూడా, సార్ మా సరెండర్ ఇంకా రాలేదు సార్, మా మెడికల్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు సార్ జగన్, కొంచెం అడగండి సార్ గట్టిగా అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం చేతిలో మీరే కాదండి, మిమ్మల్ని ఏదైతే చలాన్ లేస్తున్న పోలీసులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులేరు. ఇది మేము గట్టిగా అడిగితే మంత్రి గారిని, కౌన్సిల్లో మేము అందరం పోరాడదాం ఆ రోజు. మేమందరం అడిగితే మాట తప్పి ఎన్ని చలాన్ లేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో మంత్రి గారు ఉన్నారు. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈ హెరాస్మెంట్కి చెక్ పెడతామని ఈ సభాముఖంగా మీకు నేను ఇస్తున్న హామీ. ఇంకా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్ అన్నారు, కరెంటు ఛార్జీలు పెంచేది ఎవరండి? ఈ ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు పెంచేది వీలే, బిల్లు ఎక్కువ వస్తుందని కట్ చేసేది వీలే. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే నెల నెల, ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ కరెంటు, ఎందుకంటే జగన్ రెడ్డి ఫ్యాన్ ఆన్ చేస్తాం కనుక కరెంటు గట్టిగా తినేస్తాం, అవునా కదా? టీవీయో ఫ్రిడ్జో ఏదో ఉంటుంది,
ఎండాకాలంలో ఎక్కువ కాల్చుతాం, చలికాలంలో తక్కువ కాల్చుతాం. గత ప్రభుత్వాలు ఏం చేసిందంటే మొత్తం సంవత్సరం 12 నెలల్లో మీరంతా కరెంటు కాల్చారు చూసి దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. సో ఎవ్వరికి ఒక రేషన్ కార్డు పోలా. ఈయన మహాముదురు కదా జగన్ రెడ్డి. ఏం చేశాడంటే ఏ నెల ఆ నెల ఎంత కరెంటు కాల్చుతున్నారో చూసి రేషన్ కార్డు కట్. గతంలో కూడా మీరు 300 యూనిట్లు ఎండాకాలంలో కాల్చేవారండి, కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు మీ రేషన్ కార్డు తీలా. ఎందుకంటే 12 నెలలు చూసేవారు. ఈయన ఏం చేశాడు, ఆ ఒక ఎండాకాలం చేసి 300 యూనిట్ కాల్చుతావా కట్. అట్లానే తక్కువ కాల్చితే ఇస్తాడా? మళ్ళీ మీరు చలికాలంలో తక్కువ కాల్చితే రేషన్ కార్డు తిరిగి వస్తుందా? ఇతర సంక్షేమ కార్యక్రమాలు తిరిగి వస్తుందా? లేదు. ఇది పోవాలి. ఎందుకండి సంక్షేమ కార్యక్రమాలు పెడతాం? పేద కుటుంబాలను ఆదుకునేదానికి, శాశ్వతంగా మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి 9-step ప్రాసెస్ పెట్టి మొన్న ఏకంగా 600,000 మందికి పెన్షన్ తీసేశాడు జగన్ రెడ్డి. 600,000 మంది అంటే దాదాపు 15% లబ్ధిదారుల్ని తొలగించేశాడు అని ఇంకెంత అహంకారంతో చెప్తాడండి? వాళ్ళకి భూమి ఉంది, కార్లు ఉన్నాయి, అందుకే తొలగిచ్చేసాం అంటాడు. ఇప్పుడు ఇక్కడ మీకు మీది తొలగిచ్చినారు. ఏమన్నా ఎంత పెద్ద ఇల్లు ఉంది మీ దగ్గర? మొన్న ఒక దళిత మహిళ వచ్చి నన్ను కలిసి చెప్పింది, ఆమె పెన్షన్ తీసేశారు. ఆమె కిందంట వాళ్ళు రాశారంట 5 ఇళ్ళున్నాయంట ఆమెకి. ఆమెకి 5 ఇళ్ళున్నాయని పెన్షన్ తీసారు. ఆమె అంటుంది, నా దగ్గర 5 ఇల్లుంటే 5 ఇల్లు బాడికి ఇచ్చిన నాకెందుకు పెన్షన్? ఆయన బతికేవాడిని కదా, కాలం మీద కాలేసుకుని వచ్చిన పెన్షన్ చేశాడని గోల పెట్టేసిందా మొన్న మీటింగ్ లో చిత్తూరులో.